हाय हेलो वेलकम टू अन्विताज किचन मनम अरटिकाय पेरुगु पच्चड़ी एला तैयार चेयालो तेलुसुकुंदामु। नेनु ओक अरटिकाय तीसुकुन्नानंडी। दीनिकि अटु इटु एड्जेस कट चेसी मूडु पीसेस का कट चेसुकोनी कोंचेम वाटर पोसी पैन पील चेयकूडदंडी, गुर्तुपेट्टुकोंडी। आ तोक्कु मात्रं तीयकूडदु, अलाने उंचुकोनी दीन्नि चक्कगा उड़कबेट्टुकोवाली। దీనికి సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, వాటర్లో సాల్ట్ యాడ్ చేయాలా వద్దా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. సో అది నార్మల్గా వాటర్లో ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు మనం ఫోర్క్ స్పూన్తో కానీ చాక్తో కానీ ఒకసారి చెక్ చేసుకుంటే అది ఉడికిందో లేదో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసుకొని ఉడకబెట్టుకుందాం. అరటికాయ ఉడుకుతూ ఉంది కదా, ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిర్చి అండి 2 పీసెస్గా చేసి పెట్టాను, మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. కొద్దిగా చింతపండు, ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి, తొక్కు తీసి పెట్టాను. 1 స్పూన్ జీలకర్ర, సరిపడినంత సాల్ట్. సాల్ట్ అనేది ముందుగా కొంచెం యాడ్ చేసుకోండి, ఒకవేళ మీరు సరిపోకపోతే తర్వాత టేస్ట్ చూసిన తర్వాత దానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అరటికాయ ముక్కలు ఉడికినది ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, ఇట్లా నైఫ్ మొత్తం దిగుతుంది. సో ఇది ఉడికిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ మొత్తాన్ని వంపేసుకొని పైన పీల్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. తొక్కు మొత్తం తీసేసి రెడీగా పెట్టండి. వీటిని చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. వీటిని పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఫైన్ పేస్ట్గా మొత్తం మిక్సీ చేసుకోవాలి. దీన్ని మిక్సీ చేసుకున్నాను. ఒకసారి ఎట్లా ఉందో చూపిస్తా చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో మనం అరటికాయ పెరుగు పచ్చడి అన్నాం కదా, సో దీంట్లో ఇప్పుడు మనము పెరుగుని యాడ్ చేయాలి. మీకు స్పైసీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇది అరటికాయ కాబట్టి మీకు థిక్గా ఉంటుంది, దాని క్వాంటిటీని బట్టి మీరు పెరుగుని యాడ్ చేసుకోండి. మీరు స్పైసీ కూడా చూసుకొని ఒకసారి పెరుగు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఈ పెరుగు యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. చూడండి, 1 కప్ ఈ సైజ్ కప్పు నేను పెరుగు యాడ్ చేసినా సరే ఇది ఇంకా థిక్గా ఉంది. సో ఇంకొక 1/2 కప్ ఈ సైజ్ కప్తో 1/2 కప్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. నాకు స్పైసీ అయితే సరిపోయింది, ఈ మాత్రం పెరుగు యాడ్ చేసి సరిపోతుంది. మీరు చేసే క్వాంటిటీ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఇది 1 అరటికాయకే మీకు ఈ సైజ్ కప్పు 1.5 పట్టిందండి. ఓకేనా, ఒక్కసారి మిక్సీ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీన్ని ఫైన్గా పేస్ట్ చేసి ఇంకొకసారి పెరిగేసి గ్రైండ్ చేసాం కదా, ఇది రెడీగా ఉందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తాలింపు వేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోండి. దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిర్చి అన్నమాట, 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలండి దంచి పెట్టుకున్నాము, అవి కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, తాలింపు వేగిన తర్వాత వేసుకోండి. తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పచ్చడి మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని దీంట్లో యాడ్ చేద్దాము. ఇది యాడ్ చేసిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి.
కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని చక్కగా మిక్స్ చేయండి. ఒక్కసారి మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇప్పటి రెసిపీ కాదండి, నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను, మా అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నది. ఈ వేడి మెద్దె దీన్ని కాసేపు అలా ఉండనివ్వాలి, కానీ స్టవ్ మాత్రం ఆఫ్ చేసి పెట్టాలి. అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఫైనల్ డిష్ ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. ఫైనల్లీ యమ్మీ అండ్ టేస్టీ అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.